అమ్మగారు ప్రపంచంలో నా అంత చాదస్తుడు లేడు అనుకున్నాను గానిండి మిమ్మల్ని చూస్తే నేనే నయం అనిపిస్తుందండి నార్మల్ ఏంటా నా చాదస్తు లేకపోతే అండి అమ్మగారు ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఇట్టడి తింటారండి ఏ స్ప్రూట్ లో కేక్ లో చాకులు తింటారు గాని అందుకని పని చేస్తాను అమ్మగారు ఏంటా సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి ఆ పని చేసావంటే వాకలు పెడతాను నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను ఇవి తిను అయ్యగారు అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు బాగా చదువుకోమని చెప్పడం ఏంటండి బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్లకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి చాలరా అలాంటి పని చేయకు నేను ఏది చెప్తానండి ఊరికి అలా అన్నానండి बुद्धि मुफ्तारेटकरा मन मन వాడి సంగత పెంచేయి ఎవరురా మీరు ఎవరమైతే మీకెందుకురా ఇదే మీ అత్తగారు అనుకున్నారా ఊర్లోకి దూసుకొస్తున్నారు ఎవరికోసం అన్నం పున్నం ఎరుగని పసిబిడ్డను జిల్లేడు పాలు పోసి చంపాడే ఆ నరసం వాడి పాత్రలు విరగ్గొడదామని ఎక్కడరా వాడు ఎక్కడుంటే నీకెందుకురా ఆళ్ళ బిడ్డనాళ్ళు సంపుకుంటారు నరుక్కుంటారు అడగడానికి నువ్వెవడే నేనా ధర్మంగా మాట్లాడితే ధర్మరాజుని ఎదురు తిరిగితే యమధర్మరాజు పరాయురుడివి మా ఊరు వచ్చి మాకే నీతులు చెబుతున్నావు ఏయ్ ఊరు ఫీలింగు ఏరియా ఫీలింగు క్యాస్ట్ ఫీలింగు ఎత్తేవనుకో సీలింగ్ ఊడిపోద్ది కొడతావా మామూలుగా కొట్టనరా ఏ ఊరు మీది ఏ మట్టి మీది అని అంటున్నారు ఆ మట్టి మీదే మీ కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతానరా ఏంటి మా మట్టి మీదే మా కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతావా ఇప్పుడు నిలబడే ఉన్నాంగా ఇకపై నిలబడరు ఊరు ఈ మట్టి మీద పిచ్చి సన్నాసులారా ఈ భారతదేశం అంతా ఒకే ఒక ఊరు ఇప్పుడు చెప్పండిరా మీరందరూ రౌడీల్లోనే ఇంత జాతీయ సమైక్యత ఉంది ఎక్కడరా మీ ఊరి పెద్ద అయితే ఇప్పుడు ఏమంటావయ్యా పసిబిడ్డని జాలి లేకుండా జిల్లేడు పాలు పోసి చంపిన నీచుణ్ణి ఊరి పెద్దగా మీరే పోలీసులకు పట్టించండి పట్టించకపోతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ నేనే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తాను ఏ బెదిరిస్తున్నావా స్వతంత్రం రాకముందు వచ్చాక కూడా ఈ ఊళ్ళో పోలీసులు అడుగు పెట్టలేదు ఇక్కడ మేం చెబితే అది చట్టం ఏం చేస్తే అది న్యాయం ఇది మా ఊరి సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని కాదంటారు నేనా మీలాగా జాలి దయ మానవత్వం లేని మనిషిని కాదు పసిపిల్లను చంపుకున్న వాళ్ళకి లేని జాలి దయ నీకెందుకయ్యా ఆడపిల్ల ఉదరుకున్నారు చంపుకున్నారు ఆ బిడ్డను 18 ఏళ్ళు పెంచి పెద్ద చేసి కట్టకానుకలు ఇచ్చి ఎవరి చేతిలో పెడితే సుఖపడుతుందనే గ్యారంటీ ఏమైనా ఉందా ఆహా ఆడపిల్ల బతుకుని గురించి అరగంటలో ఎంత వేదాంతం చెప్పారండి అమరా
అమ్మగారు లోపల ఉన్నారా? ఆవిడ ఎప్పుడు పోయారు? ఆవిడంతట ఆవిడే పోయారా లేక తమరే చంపారా? నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీ గురించి ఎంత నీచంగా మాట్లాడినా అంత తక్కువే. నిన్ను కన్నది ఒక ఆడది, నిన్ను కట్టుకున్నది ఒక ఆడది. అమ్మగా జన్మనిచ్చి చెల్లిగా అనురాగాన్ని పచ్చి భారీగా మమకారాన్ని పెంచిన ఆడపిల్ల బతుకంటే అంతలోకువ. తల్లి ఎదురుగానే బిడ్డను చంపితే న్యాయం మాట్లాడలేని ఇలాంటి వాణ్ణి కన్నందుకు చచ్చిన మీ అమ్మ కూడా లేచి నీ ముఖాన ఉమ్మేస్తుంది. నీ ముఖం చూడలేక మళ్ళీ చస్తుంది. నువ్వు మా ఊళ్ళో ఉన్నావని గుర్తుపెట్టు. నాకు కావలసిన న్యాయం దొరక్కపోతే ఊరు ఊరిని తగలబెడతాను. అమ్మలో ఆరాధించాల్సిన ఆడపిల్ల తండూరి పొయ్యిలో మసిగిపోతుంటే బొగ్గుల కోసం వెతుకునే నువ్వు పెద్ద మనిషివా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా? న్యాయం కోసం వచ్చిన నాకు హారతి పళ్ళంతో కనిపించారు. ఊరికో న్యాయం, నీకో న్యాయం ఉంది. నీ మమకారానికి మాత్రం కూతురు ఉండాలి, ఊళ్ళో నోరు లేని తల్లుల కూతురు మాత్రం చావాలి. మర్యాదగా నా కూతురు తదులు వదలు. నా దారి కట్టం వస్తే ప్రాణాలు తీస్తాను. చూడు, నీలాంటి కోటీశ్వరులే కాదు, కటిక దరిద్రులకు కూడా కడుపు తీపి కడుపు కోతా ఉంటుందని తెలుసుకో. నీ మేనల్లుండి వారం రోజుల్లోగా పోలీసులకు పట్టించు, లేదా నీ కూతురికి గ్లాసులు జిల్లేడు పాదే కాదు, గన్నేరు పప్పు కూడా తినిపిస్తాను. కవలదా వయసొచ్చిన పిల్లని ఇలా ఎత్తుకొస్తావంట? పోకిరి వ్యథమా. ఊరికి అరవకు, నాకు అసలు చాలా టెన్షన్ గా ఉంది. ఈ పిల్లని ఎత్తుకొచ్చినప్పటి నుంచి లైఫ్ లైన్ పేక ముఖలా షోతో పడింది. దీనికి ఏం పోయిందో నేను కంగారు పడుతుంటే మధ్యలో టెన్షన్ పెట్టుకు. వెళ్ళు వెళ్ళు. సరే, నీ ఇష్టం వచ్చాడు తగలడు. ఆహా, పాలసముద్రంలో విష్ణుమూర్తిలా ఎలా పడుకుందో చూడు ఆటిన్ రాణి. నువ్వు టెన్షన్ పడకూడదు, నీకేం కాలేదు. అమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళాలి. మీ నాన్న మహాపాతకుడు. మీ ఊళ్ళో మీ నాన్న ఏం చేస్తున్నాడు తెలుసా? పుట్టిన ఆడపిల్లని చంపే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు. తప్పు కదా, తప్పు కదా. అమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళాలి. నన్ను టెన్షన్ పెట్టుకో. ఇదిగో, మీ నాన్నకు బుద్ధి చెప్పడానికే నేను ఇక్కడ తీసుకొచ్చాను. నిన్నేం చేయను, నీకేం కాదు. నీకేమన్నా కావాలంటే మా అమ్మని అడిగి బాగా వండించుకుందాను. అంతేగాని అరిచావంటే మాత్రం మొత్తం. ఎందుకు అడిసా? నేను ఏమైనా చేశానా? మళ్ళీ గొంతు ఎత్తే గొంతు కురికేస్తాను. నా కోపం వచ్చింది అనుకో. ఏం చేస్తానో తెలీదు. టెన్షన్ టెన్షన్ వచ్చేస్తాను. మెల్లగా 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 తాగు. నెమ్మది నెమ్మది నెమ్మది. చూడు, నీకు ఇంకేదైనా కావాలంటే అడుగు తెచ్చి పెడతా. అంతేగాని తప్పించుకోవాలి చూసావా? చెప్పేస్తా. కడుపు వస్తే బాధపడాలి గానీ ఏడుపు వస్తే ఎందుకు బాధపడాలి? నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, కరువు తీయరా ఏడు. ఆహా, ఇంత చక్కటి ఏడుపు నేను ఎప్పుడూ చూడలేదు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఏడు పాపు. అపని బామా బామా. ఇక్కడే తగలడ్డానే చూపులకు చోట, తెలుపు ఒక చోట. ఏం కూర చేసావు? అవును, ఏంటి లోపల తొంగి తొంగి చూస్తున్నావు? అబ్బే, బావ ఎక్కడున్నాడా అని. బావ ఇంతసేపు ఇంట్లో ఉంటాడా? ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇదిగో చూడు, అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు. అది కాదే బామ్మ, బావెవర అమ్మాయిని ఎత్తుకొచ్చాడటగా. అవును, ఆడ నాన్నకు బుద్ధి చెప్పడం కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. నీకింత వయసు వచ్చింది, పరాయి ఆడపిల్లని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటావు? ఒక వారం రోజులు ఇంట్లో ఉంటే ఏం పోయిందంటా?
వాంతులు కావడానికి వారం రోజులు చాలు అంట. అందులోనూ నీ మనవడు చేయేస్తే కరెంట్ స్తంభానికి కూడా కడుపు అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది? లోపల గదిలో ఉంది. అది కాదు బామ్మ, ఆ అమ్మాయి నాకంటే బాగుంటుందా? లోపలికి వెళ్ళి చూడవే. ఓ అమ్మాయి, నాకంటే చాలా అందంగా ఉంది. నీ పేరేంటి? జానకి. ఏం చదివావు? 10th క్లాస్ పాస్ అయ్యాను. అమ్మో, నాకంటే రెండు క్లాసులు ఎక్కువే చదివావు. లేచి నిలబడు. ఎందుకు? లెమ్మంటుంటే ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ నాకన్నా నువ్వే బాగున్నావు. ఇక మా బావ నా వంకేం చూస్తాడు? నీ బావని ప్రేమిస్తున్నావా? మామూలు రౌడీ అనుకుంటున్నావా? మద్దర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. అసలు ఈ పాటికి నిన్నేదో చేసిండాలే. అలాని తలుపు బాగా తెరిచి పడుకో, బతుకు బజార్ అవుతుంది. అవును, నేను ఇక్కడి నుంచి తప్పించేస్తాను. పారిపోతావా? పారిపోతే చంపేస్తానన్నాడు. బాగా నమ్ము. ఏదో సాటి ఆడదాని అని చెప్పాను. నాకెందుకు? నీ కర్మ ఎలా రాసిందో అలా జరుగుతుంది. ఇదిగో ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు.